హాయ్ టాలీవుడ్ హీరో ప్రభాస్కి ఫ్రెండ్ ఎవరు అనగానే గోపీచంద్ పేరు గుర్తుకు వస్తూ ఉంటుంది ప్రభాస్కి గోపీచంద్ తర్వాత ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది రానా పేరు చెప్తూ ఉంటారు కానీ ప్రభాస్కి హీరో రామ్ చరణ్కి మధ్య ఏరా అంటే ఏరా అనేంత స్నేహం ఉందన్న విషయం చాలామందికి తెలీదు రామ్ చరణ్ ప్రభాస్ ఫామ్ హౌస్కి వెళ్ళి పార్టీ చేసుకునేంత ఫ్రెండ్షిప్ వారి మధ్య ఉంది అన్నది చాలామందికి తెలీదు అయితే తాజాగా ఈ విషయం అన్స్టాపబుల్ షో ద్వారా బయటపడింది దీంతో చాలామంది డార్లింగ్ అభిమానులు అలాగే చెర్రి అభిమానులు ఆశ్చర్యపోయారు ఇక తాజాగా అన్స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్ షోలో భాగంగా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఇక బాబు ప్రభాస్ ఇద్దరూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ తెగ నవ్వులు పూయించారు అప్పుడు అభిమానులు ఎలా అయితే డార్లింగ్ అని పిలుస్తావో నన్ను కూడా అలాగే పిలవాలి అని బాబు అనడంతో సరే అని చివరికి బాలయ్యను కూడా డార్లింగ్ అని పిలిచాడు ప్రభాస్ ఈ షోకి వచ్చిన అందరూ సెలబ్రిటీస్ లాగే నీకు కూడా ఒక ఆట ఉంది అని రామ్ చరణ్కి ఫోన్ చేస్తాడు బాలకృష్ణ అప్పుడు ప్రభాస్ చరణ్తో మాట్లాడుతూ చరణ్ నువ్వు నా శత్రువురా నా ఎనిమి మొత్తం పెంట పెంట చేశావు అంటూ గోలగోల చేశాడు ప్రభాస్ ప్రభాస్ లైఫ్లో యువరాని ఉంది అది సనానా లేకపోతే సెట్టినా అని బాలయ్యబాబు ప్రశ్నించగా వెంటనే చరి స్పందిస్తూ బాలయ్య సార్ ప్రభాస్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తాడు అని చరణ్ అంటాడు అప్పుడు ప్రభాస్ అరే చరణ్ నువ్వు ఇలా ముంచేస్తున్నావు ఏంట్రా బాబు ఇక నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాలో ఇదే వేసుకుంటారు అనడంతో బాలయ్య బాబుతో పాటు అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు తర్వాత రామ్ చరణ్ చివరిలో ప్రభాస్ లైఫ్లో ఏ అమ్మాయి లేదు సార్ అని క్లారిటీ ఇచ్చాడు అప్పుడు ప్రభాస్ సరదాగా నువ్వు నా ఫ్రెండ్వి కాదురా నా శత్రువు నువ్వు కూడా ఈ షోకి వస్తావు కదా అప్పుడు బాలయ్య సార్ నాకే ఫోన్ చేస్తారు అప్పుడు నేను చెప్తాను నీ సంగతి అని అంటాడు ఇలా చెర్రీ డార్లింగ్ మధ్య సంభాషణ చూసి ఏంటి వీరిద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉందా అంటూ చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు